అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్కచెల్లెళ్ళ కాపురం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా సుదర్శన ప్రతాప్ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు ప్రతాప్ దే గవర్నమెంట్ జాబు సుదర్శన గృహిణి వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీ తినటానికి ఉండటానికి వచ్చినటువంటి లోటుపాట్లు ఏమీ లేవు ఒక రకంగా చెప్పాలంటే అబోవ్ మిడిల్ క్లాస్ అన్ని లగ్జరీలతో ఉన్నటువంటి మంచి కుటుంబం సుదర్శన పూజ పునస్కారం భర్త అడుగుజాడల్లో నడవటం పుట్టిన ఆడపిల్లల్ని చాలా పొందికగా వైనంగా పెంచాలి అనుకునేటటువంటి తల్లి ఇక ప్రతాప్కి తన పంచ పంచప్రాణాలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రపంచమే ఆయన భార్య బిడ్డలు ఆయనకు మరొక లోకం అనేదే ఉండదు కుటుంబం తప్ప అయితే ఆఫీసు లేతే ఇల్లు లేతే పిల్లలను భార్యను తీసుకొని సినిమాకో షికార్కో అలా బీచ్ల దగ్గరకో లేదంటే కనుక పిల్లలకి ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే వాటిని సెలబ్రేట్ చేయడానికో ట్రిప్పులకో తీర్థయాత్ర వేటికెళ్లినా ఫ్యామిలీ మొత్తం మాయమైపోతూ ఉంటారని నవ్వుతూ ఉంటారు ప్రతాప్ ఆఫీసులో కూడా ఇక పెద్దమ్మాయి మహిమ రెండో అమ్మాయి భావన పిల్లలిద్దరూ చాలా పొందికగా తండ్రులు ఎలాగైతే చెప్పారో అలాగే మంచిగా పెరుగుతూ పెద్దవుతూ వచ్చారో పిల్లల వరకు పిల్లలకి ఇది ఉంది ఇది లేదు అనకుండా సుదర్శన అన్ని బంగారు వస్తువులు చేయించింది దానితో పాటు పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించాలనే ఆయన కలని ఆడపిల్లేంటి మగపిల్లాడేంటి ఎవరైనా సరే మనం పెంచే పెంపకాన్ని బట్టి పెరుగుతారు ఈ రోజుల్లో మగపిల్లాడు ఒరగబెట్టేదేంటి ఆడపిల్ల ఏంటి అని ఆడపిల్లలు కూడా మగపిల్లలతో ధీటుగా పెంచి చాలా ఖరీదైన స్కూల్లో వేసి చదివించడం మొదలుపెట్టాడు ప్రతాపం కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ పెద్దమ్మాయే రెండో అమ్మాయి కూడా చాలా బ్రహ్మాండంగా చదువుతారు పిల్లలు అలాగే పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా స్పోర్ట్స్ ఉండాలని డాన్స్ ఉండాలని మ్యూజిక్ ఉండాలని స్విమ్మింగ్ రావాలని డ్రైవింగ్ రావాలని పిల్లలకి ఇది వచ్చు ఇది రాదు ఇది అవును ఇది కాదు అనకుండా చూస్తే చేసేసేటట్టుగా పిల్లలకి వంట వార్పు దగ్గర నుంచి ఇంటి పని అన్నీ నేర్పించేసుకుంటూ వచ్చేసింది సుదర్శన అంత దాంట్లో కూడా పిల్లల్ని చాలా గారాభంగా చాలా అపురూపంగా పెంచుకొచ్చుకున్నారు ప్రతాప్ సుదర్శన పిల్లలకి ఓనీల ఫంక్షన్లు మెచ్యూర్ ఫంక్షన్లు చిన్నప్పటి నుంచి కూడా మహిమకి అంటే పంచ ప్రాణాలు భావనకి మహిమ అంటే ఎంతో ఇష్టం పిల్లలిద్దరి మధ్య చిన్న పురపత్సం కూడా లేకుండా అక్క చెల్లెళ్ళని ఎంతో అనురాగం ఆప్యాయతలతో పెంచుకొచ్చారు కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్దమ్మాయి మహిమ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయిందే ఆ తర్వాత చిన్నపిల్లకి పెద్ద పిల్లకి ఏజ్లో గ్యాప్ ఉంది కాబట్టి చిన్నపిల్ల చదువు అలా సాగిపోతోంది కాలేజీకి వెళ్ళిన మహిమ తనకన్నా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి యోగేంద్ర అందచందాలు చూసి యోగేంద్ర ఆకర్షణీయమైన రూపం మాటలు అలాగే క్యాంటీన్ దగ్గర కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు అతను సరదాగా పలకరించే పలకరింపులు అలా వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిచయం స్నేహం ఆ తరువాత తన సూపర్ సీనియర్తో ప్రేమలో పడిపోయింది మహిమ ఆ తర్వాత కూడా రెండు సంవత్సరాలు యోగేంద్ర ఎంటెక్ చేస్తూ మహిమ కోసం అదే కాలేజీలో ఉండిపోయాడు ఇలా వీళ్ళ ప్రేమాయణం ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించుకోవటం మొదలుపెట్టారు వీళ్ళిద్దరూ యోగికి మహిమ అంటే చాలా ఇష్టం మహిమకి యోగి అంటే పంచ ప్రాణాలు ఇలా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రాణం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు అన్నంతగా ప్రేమించుకుంటున్న తరుణంలో యోగేందర్ది ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లోనే పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలో వేరే మెట్రో సిటీలో ఉద్యోగం వచ్చినా కాదని ఇద్దరివే అదే ఊళ్ళు కాబట్టి తను ఇదే ఊళ్ళో ఉద్యోగంలో ఉంటే మహిమను రోజు చూసుకోవచ్చని ప్యాకేజీ తక్కువైనా సరే ఇక్కడ ఉద్యోగంలో చేరాడు యోగేంద్ర నిజానికి అబ్బాయిలకి డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా బీటెక్లో ఉండే ప్రేమలు ఎంటెక్లో ఉండవు ఇంటర్లో ఉండే ప్రేమలు బీటెక్లో ఉండవు అలాంటిది ఎంటెక్ అయిపోయి కాలేజీ వదిలి వెళ్ళాక కూడా ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత కూడా అక్కడ ఎంతోమంది పాష్గా ఉండే అమ్మాయిలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన అమ్మాయిలు యోగేంద్రకి ఎంతోమంది ప్రపోజ్ చేసిన యోగేంద్ర మనసులో మొదటి స్థానం మహిమదే మహిమ అంటే పంచప్రాణాలు యోగేంద్రకే ఉదయాన్నే మహిమ వాళ్ళ స్ట్రీట్ చివరిన ఉండి మహిమని బండి మీద ఎక్కించుకొని కాలేజ్ దగ్గర దింపి మళ్ళీ కాలేజ్ అయిపోయే టయానికే తన ఆఫీస్లో ఎంత ఇంపార్టెంట్ పనున్న కంప్లీట్ చేసుకునే మహిమను తీసుకుని అలా బయటకు వెళ్ళి మహిమతో సరదాగా గడిపి మహిమని ఇంటి దగ్గర దింపి వెళ్ళటం యోగేంద్రకి అలవాటు మహిమ అంటే పంచప్రాణాలు మహిమ చదువు ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు ఈలోగా మహిమది కూడా పీజీ కంప్లీట్ అయిపోయిందే ఇంకా అమ్మానాన్నలతో మాట్లాడటం ఒక్కటే తరువాయి దాంతో ముందుగా యోగేంద్ర వాళ్ళింట్లోనే చెప్పాలి కాబట్టి కాసేపు వాళ్ళ ఇంటి దగ్గర కథకి వెళదాం మనం యోగేంద్ర వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాసరావు ఆయనకి ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది దానితో పాటు ఆయన ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్లో కూడా ఉన్నాడు ఇక ఆయన భార్య కౌశల్య అత్తగారి ముందు నోరెత్తలేదు ఇక యోగేంద్ర వాళ్ళ నానమ్మ పేరు భాగీరథి గయ్యాళి గంగమ్మ ఒక రకంగా చెప్పాలంటే గంగా భగీరథి సమానురాలైపోయి ఎన్నో సంవత్సరాలైనా భాగీరథి దెబ్బకు తట్టుకోలేక శ్రీనివాసరావు తండ్రి పైలోకాలకి చేరుకున్న భాగీరథిలో మాత్రం పవర్ తగ్గలేదు ఐదుగురు కూతుళ్ళ తర్వాత శ్రీనివాసరావుని కంది భాగీరథే చిన్నప్పటి నుంచి కొడుకుని బొడ్లో తాళాలు గుత్తికి ఒక తాళం చెవు కింద వేసి పెంచుకుంటూ వచ్చేసింది అమ్మ ఏదంటే దానికి తల ఊపటం తప్ప శ్రీనివాసరావు నోరెత్తలేడు శ్రీనివాసరావుకి తగిన భార్య కౌశల్య కూడా కౌశల్యని పెళ్ళై కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు భాగీరథి కూతుళ్ళు బాగానే టార్చర్లు పెట్టేవాళ్ళు ఆ తర్వాత భాగీరథి కొట్టడం తిట్టడం అన్నీ అయిపోయి ఇద్దరు కొడుకులు పుట్టి పిల్లలు అవుతున్న తర్వాత మెల్లగా భాగీరథ డైవర్షను ఇక యోగేంద్రకి ఒక తమ్ముడు ఉన్నాడు యోగేందర్ తమ్ముడు పేరు భరత్ భరత్ మీదకు మళ్ళిందే భరత్ పూర్తి పెంపకం నాదే భరత్కి సంబంధించిన పూర్తి బాధ్యత నాదేనని పిల్లల్ని ఎవరమైనా ఎలాగైతే పెంచకూడదో ఎలా పెంచితే వాళ్ళ బ్రతుకులు భ్రష్టు పట్టిపోతాయో అలా పెంచటంలో మాత్రం టాప్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది భాగీరథే చిన్నప్పటి నుంచి భరత్కే అతిగా రాబో దానికి తోడు చిన్నోడు వాడికేం తెలియదంటాం యోగేంద్ర పెద్దోడు వాడికి ఒకళ్ళు చెప్పేదే ఉందంటాం దానికి తోడు యోగేంద్ర వాళ్ళ నాన్ననే అమ్మని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ అమ్మ మీద చెయ్యెత్తిన వాళ్ళ నాన్న నలుగురిలో చులకన చేసిన భాగీరథిని ఊరుకోడు అందుకని భాగీరథికి యోగేంద్ర నచ్చడు చిన్నప్పటి నుంచి భరత్ ఏదైనా చెప్పాలనుకున్నా ఊరుకో నానమ్మ అని సాఫ్ట్గా చెప్తాడు కాబట్టి చిన్నమానవుడు అంటే చాలా లవ్ ఎక్కువ దానికి తోడు భాగీరథి పోలికలు బాగా డిమాండ్ చేస్తాయి భరత్లో కౌశల్య పోలికలు బాగా కుట్టొచ్చినట్టు కనపడతాయి యోగేంద్ర ముఖంలో పిల్లలిద్దరూ చాలా అందంగా ఉంటారు అయితే యోగేంద్ర వెళ్ళి ఇలా నేను మహిమ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తనకు కూడా చదువు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నా ఆఫీసులోనే ఉద్యోగం ఇప్పించుకున్నాననే తను కూడా నా ఆఫీసులోనే వర్క్ చేస్తోందని ఇక వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళ అమ్మగారి గృహిణని అమ్మాయి చాలా మంచిదని ఇక అన్ని తల్లిదండ్రులకి తన వైపు నుంచి చెప్పుకొచ్చాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కొడుకును కాదనే తల్లిదండ్రులేమి కౌశల్య శ్రీనివాసరావు కాదు ఒకప్పుడంటే భాగీరథి పాచికలు చెల్లాయి కానీ ఈ రోజున భాగీరథ మాటల్ని వాళ్ళు పట్టించుకోవటం మానేశారు అటు శ్రీనివాసరావు ఇటు కౌశల్య యోగేంద్ర అయితే అసలు లెక్క చేయడు భరత్ మాత్రమే నానమ్మ మాట అంటే కాస్త విలువిస్తాడు ఆ ఇంట్లో అయితే అంతా దాంట్లో కూడా వాళ్ళేం కట్నాలు కానుకలు ఎవరేమిట్రా అంటే నువ్వెన్ని కోట్లు కట్నం తెచ్చావని మా తాత చేసుకున్నాడేంటి మీ అమ్మ అయితే తెచ్చింది కదరా తేకుండా నేనిచ్చి చేయలేదుగా మీ బాబుకి అందే ఆ మాటకి మా అమ్మమ్మ తాతయ్య వెర్రిబాగుల లేవే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో అమ్మాయిల అమ్మ నాన్నలో అలా లేర్లేను నోరుమై అన్నాడు యోగేంద్ర ఆ తర్వాత ఏం మాట్లాడరాం డాడీ అని అడిగితే అంత మంచి ఫ్యామిలీ అంత మంచి పిల్ల అంటే మనం మాత్రం ఎందుకు వదిలేసుకుంటాం నాన్న వెళ్ళి మాట్లాడదాంలే అన్నారు కౌశల్య శ్రీనివాసరావు ఇక్కడ పెద్దదాన్ను దాన్ని నేనున్నాను పెద్ద తలకాయ లేకపోతే ఏదో తలకాయ తెచ్చి పెట్టుకోమన్నారు అసలు నా గురించి ఏం పట్టించుకొని నీకు ఇష్టమా కాదా నాకు దాని ఫోటో చూపించడం మంచి చెడు ఇవన్నీ ఏం కనుక్కోటా లేవేంట్రా ఆయన నా చిన్న మనవుడు బేకప్లో ఉన్నాడు కదా ఆ బేకప్లో వాడు దిగుల్లో ఉన్నాడు కదా వాడు చూడు గడ్డాలు పెరిగిపోయి ఋషీశ్వరుడులాగా ఎలా ఉన్నాడో నీ సుఖం నీ సౌఖ్యం నువ్వు చూసుకొని ఇప్పుడు నీ పెళ్ళి పెళ్ళం కావలసి వచ్చిందేట్రా నీ తమ్ముడు గురించి ఆలోచించే పని లేదంట్రా ఎవరు ప్పుడుండమన్నాడు వాళ్ళని అలా ఉండమని చెప్పానా లేకపోతే అమ్మ నాన్న ఉండమని చెప్పారా వాడినలా ఏరా ఏంటది ఒక మాట చెప్పమంటావా నువ్వు లవ్ చేయటం తప్పు కాదు నువ్వు లవ్ చేసిన అమ్మాయే అమ్మాయి పేరేంటి సుష్మా ఆ అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమించిన మాట నిజమైతే కనుక పెళ్ళేలా చేసుకొని వెళ్ళిపోయిందిరా వినయన తన హస్బెండ్ పేరు అప్పుడు నువ్వు చెప్పింది అసలు నిజంగా మన ప్రేమించిన వాళ్ళైతే మన వదిలిపెట్టి వెళ్ళరు కదా ఎలా వెళ్ళిందనేది ఆలోచించవా ఆ మాత్రం సెన్స్ లేదా రాస్కెళ్ళి నీకు నాకన్నా సంవత్సరమేగా చిన్నాడువి నువ్వు ఆ మాత్రం బ్రెయిన్ పని చేయట్లేదు నీకు అన్నాడు యోగేంద్ర నీకేం తెలియదు నువ్వు నోరుమే అన్నాడు భరత్ అవును నాకేమీ తెలియదు నువ్వు పెద్ద మునగాడివి నువ్వు పెద్ద మగా అడివి ఇంట్లో నాకన్నా ఒక సంవత్సరం వెనక పుట్టినందుకే నువ్వు చిన్నోడివి నీకేం తెలియదు అని నేను గారాబం చేసి ఎత్తి నెత్తిని పెట్టుకుంటారు పెద్దోడిని నాకు అన్నీ తెలుసు నేను ఆడిందగాడిని ఇక అబ్బో చిన్నప్పటి నుంచి ఈవిడగారు పెంచిన పెంపకంలోనే కదరా నాయన నువ్వు ఇంత గొప్పోడిగా పెరిగిందే నీ వరకు నీకు అన్నీ నీకు దక్కుతున్నాయి కదరా నా గురించి నీకెందుకు షటప్ రాస్కెల్ అని భరత్ లోపలికి వెళ్ళిపోతే ఇది అన్నాదమ్ముల మధ్య ఉండేటటువంటి ప్రేమ అంటే 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 అత్తయ్య ఇప్పుడు ఎందుకు పిల్లలిద్దరు గొడవ పడేలా మాట్లాడటం నువ్వు నోరు ముయ్యవే నంగనాచి తొంగబుర్ర అసలు నువ్వేమి తీసుకొచ్చావే నా కొడుక్కి వాడున్న గవర్నమెంట్ ఉద్యోగానికి మాకున్న ఆస్తుపాస్తులకి కోట్ల కట్నం ఇస్తామని వచ్చారు కాకపోతే కొరివితో ఆ రోజే నీ తలగోడ చితిమంటించేవాళ్ళు కదత్తయ్య నేను కాబట్టే ఆ చితిమంట అంటించకుండా ఊరుకున్నాను అంది కౌసల్య ఏంటి కొనుక్కుంటున్నావు అబ్బే ఏమీ లేదత్తయ్యా పనికిమాలిన కాకులు పోనన్న పోట్ల దరిద్రపై ఎన్నేళ్ళు వచ్చినా కొంపను పట్టుకొని ఆలాడుతున్నాయని అనేసి వెళ్ళిపోయింది కౌశల్య చూసావట్రా నీ పెళ్ళావు నన్నే అంటే నిన్నెందుకు అంటదలేమ్మా బయట ఒడియాలు పెట్టారుగా అది విషయం అనేసి ఏమి ఎరగనట్టు తెలిపాడు శ్రీనివాసరావు ఇది ఆ ఇంట్లో ఎప్పుడూ జరిగే తంతే ఆ తర్వాత యోగేంద్రని తీసుకుని కౌశల్య శ్రీనివాసరావు వెళ్ళి సుదర్శన ప్రతాప్తో వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు వాళ్ళ కులం గోత్రం వాళ్ళకున్న పలుకుబడి పరువు ప్రతిష్టలు వాళ్ళకి ఇద్దరు కొడుకు

అటు కౌసలి ఫ్యామిలీ గురించి శ్రీనివాసరావు ఫ్యామిలీ గురించి ఆయనకు అక్కలు ఉన్నారని వాళ్ళ పెళ్ళిళ్ళు అని వాళ్ళ పిల్లలు ఉన్నారని ఆయన మాకు మేనరికాలు చేసుకునే అలవాటు లేదని మా అబ్బాయి మేన మరదళ్ళని మేనగోడళ్ళని చేసుకోవటానికి రెడీగా లేడని ఇక ఆయన చెప్పుకురావాల్సింది ఆయన ఆవిడ ఆవిడ పుట్టింటి వైపు వాళ్ళ గురించే కాస్త కుస్తో వీళ్ళకి తెలియాలని కొద్దిగా అత్తగారి గురించి చెప్పి చెప్పినట్టుగా కూడా చెప్పుకొచ్చారు అయితే మహిమనే భాగీరథి పళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి కాళ్ళొంకర కన్నొంకర చేతులొంకరా నిజం జుట్ట ఎక్స్టెన్షన్లు పెట్టుకుందా నిజమైన రంగేనా మేకప్ వేసుకుందా అని మొత్తం క్రాస్ చెక్ చేయటం అయిపోయిందే అయిపోయిన తర్వాత ప్రతాప్ సుదర్శన వాళ్ళు కౌశల్య శ్రీనివాసరావు కానుకలు అడక్కపోయిన పిల్లకి పెట్టే ఆస్తిపాస్తుల వివరాలు నగల వివరాలు గురించి చెప్పేశారు ఎందుకండి ఇప్పుడు ఆ మాటలన్నీ అన్నాడు శ్రీనివాసరావు రేపొద్దున మాట అనేది మన మధ్య రాకుండా ఉండటం కోసమండి అన్నాడు అన్న తర్వాత ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని మహిమని అడిగే ఏ బాబు మా అమ్మాయిని ఏ కారణాన్ని చేసుకుంటున్నామని యోగేంద్రను కూడా అడిగారు పిల్లలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు నిర్మహమాటంగానే చెప్పారు ఆ తరువాత ఒకళ్ళతో ఒకళ్ళకి వందేళ్ల జీవితం ముడిపడి ఉంది అనిపించింది వాళ్ళకు కూడా యోగేంద్ర కూడా చూడటానికి బాగున్నాడు అతని మాట తీరు మనిషి కూడా బాగున్నాడు అయితే మేము కాస్త ఆలోచించుకొని చెప్తామండి ఒక రెండు నెలలు టైం ఇవ్వండి అని ప్రతాపు ఈలోపు అబ్బాయి ఎలాంటోడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది ఏంటనే ఒక పిల్లని తండ్రిగా ఆయన చేసుకోవాల్సిన ఎంక్వైరీ ఆయన చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి క్లీన్ చిట్ వచ్చింది చిన్నబ్బాయికి రీసెంట్గా బ్రేకప్ అయిందని ఎందుకు అయిందో తెలియదని ఈ రోజుల్లో పిల్లలకి అవన్నీ మామూలేనని పెద్ద అబ్బాయికి అలాంటివి కూడా ఏమీ లేవని చిన్నబ్బాయి అప్పటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే నానమ్మకి కొడుక్ కన్నా ఎక్కువని నానమ్మ వారసుడని చెప్పిన మాటలు విని నవ్వేసి ఊరుకున్నాడు ఆయన ఆ తర్వాత ఇక ఓకే అనుకున్నారు పెళ్ళికి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లో గ్రాండ్గానే ఎంగేజ్మెంట్కి సెలబ్రేషన్లో జరుగుతుంటే ఆ అంతా ఎంగేజ్మెంట్కి ఇలాగే వస్తావా ఏంట్రా నువ్వు అని అడిగాడు భరత్న యోగేంద్ర నాకేమైంది నేను బాగానే ఉన్నాను ఏంట్రా బాగానే ఉండేది ఆ గడ్డం ఏంటి నువ్వేంటి నీ అవతారం ఏంట్రా ఒకసారి ఫేషియల్ చేయించుకో నీట్గా ట్రిమ్ చేసుకోరా ఎందుకు ఉండాలి నువ్వలా ఒరే వాడితో నీకు వాదన ఎందుకురా నువ్వు నోరుమి అంటే నువ్వు నోరు మీ ఒకళ్ళు తో ఒకళ్ళు వాదించుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతూనే ఉంటారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలాగే వాదించుకుంటుంటే ఆ బాబ ఊరుకోండ్రా అయినా పెళ్లి కొడుకువి నువ్వు కదరా నువ్వు ఎలా ఉన్నావనేది చూస్తారు కానీ ఎంగేజ్మెంట్లో వాడినేం చూస్తారా నాయన అంది కౌశల్య అంటే నా తమ్ముడుగా వీడు బాగుండక్కర్లేదా అమ్మ నేనేమి బాగుండాల్సిన అవసరం లేదులే నేను దేనికి బీటెయటానికి అక్కడ రావట్లేదులే షటప్ అని అక్కడి నుంచి భరత్ వెళ్ళిపోయాడు స్టూపిడ్ అని యోగేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్మడా తండ్రి ఆడపిల్లలు లేరనుకుంటాం వాళ్ళమ్మ నాన్నలే సుఖపడుతున్నారేమో ఎదవ జీవితానికి మగపిల్లలు కావాలి మగపిల్లలు కావాలంటే బతుకుల్లో ఇలాగే సుఖాలుండవేమో అనుకుంది కౌశల్య చాలా గ్రాండ్గా మహిమకి యోగేంద్రకి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ ఎంగేజ్మెంట్లో కూడా వెళ్ళి ఎక్కడో మూలన కూర్చున్నాడు భరత్ మధ్యలో భరత్ దగ్గరికి భాగీరథి మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంది తన కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు వాళ్ళతో ఇక వచ్చిన చుట్టాలతో ఒకవైపున సుదర్శన గురించి ప్రతాప్ గురించి ఇక అదని ఇదని ముచ్చట్లు పెట్టు కూర్చుంది భాగీరథి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికి టైం దగ్గరకు వచ్చేస్తుంది కోడలకు కావలసినటువంటి నగలు బట్టలు అన్నీ ఇటువైపు నుంచి కౌశల్య వాళ్ళు తీసుకుంటే ఇక పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ రెండు కుటుంబాల వాళ్ళు చేసుకుంటూ ఉండగా అటయ్యే ఇటయ్యే ఒక నెల రోజుల ముందునే ఇక బ్యాచిలర్ పార్టీ అనేది ఇవ్వాలనుకున్నాడు యోగేంద్ర అయితే సింపుల్గా ఏ క్లబ్కో పబ్బుకో తీసుకెళ్ళి ఇస్తానంటే కాళ్ళు ఇరగొడతాం రాస్కెల్ అలా అస్సలు ఊరుకోం మనందరం ఒకటే కాలేజు కాబట్టి మనందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం ఇప్పుడు ట్రిప్ వెళ్ళటం ఏంట్రా ఇంకా నా పెళ్ళికి నిండా వన్ మంత్ కూడా టైం లేదు పర్లేదు ఎన్ని రోజులు పట్టుద్దండి మహా అయితే ఒక వన్ వీకు అనేసారు అమ్మాయిలు అబ్బాయిలు ఇక మహిమను అడిగితే నేను రానలేను వెళ్ళొచ్చే యోగి అంటే లేదు లేదు మీ ఇద్దరూ రావాల్సిందే అన్న తర్వాత ఇక తప్పదు కదా అని అమ్మ నాన్నలకి చెప్పి ఎటు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి అత్తమ్మావగారికి చెప్పి మహిమను తీసుకొని యోగి అందరు కూడా బయలుదేరాడు అలా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బ్యాచులర్ పార్టీలో ఎంజాయ్ చేసి ఆ బీచ్ల్లో వాటిల్లో డాన్స్ వేసిన తర్వాత ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత యోగేంద్ర అనుకోకుండా మహిమ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు ఏంటి ఈ టైంలో వచ్చావు అనేసరికి ఆమెనే గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టి లోపలికెళ్ళి డోర్ మూసేశాడు అలా అనుకోకుండా కొంచెం తాగుండటమో లేదా మహిమ మీద విపరీతమైన ఇష్టం ప్రేమ తట్టుకోలేకపోవటమో ఏది ఏమైతేనేమి ఆమె వద్దని ఎంత చెప్పినా మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ భార్యాభర్తలతో సమానమే నేను నీకు అన్యాయం చేసి నేను వదిలేసే రకాన్ని కాదు నేను నీకు అన్యాయం చేయను అని ఆమెకు కూడా అతనంటే ఇష్టం కలగటం ఇది తప్పు కాదు అనిపించడంతో ఇద్దరు శారీరకంగా ఆ రాత్రంతా కలిశారు అయిపోయిన తర్వాత తెల్లారి మహిమ టెన్షన్తో ఎక్కడ ఏ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు వస్తాయోనని నాలుగు ఐపిల్లులు యోగేంద్రనే నాలుగు పీకులు పీకి తెప్పించి మరీ వేసుకుంది ఏదో నేనేమి వాడకుండా ఉన్నంత మాత్రాన వచ్చేస్తా నువ్వు రాత్రి మొత్తం ఒకసారితో ఆపితే రాదు నువ్వు ఎన్నిసార్లు ఎలా ఉన్నావో నీకు తెలుసా మరి తెలియకపోవటం ఏంటి నేను ప్రేమతోనేగా కలిశాను నేనేమి ఇష్టం లేకుండా కలవలేదుగా ఎన్ని సంవత్సరాలు ఏమన్నా కావాలన్నా నేంటే కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అనే కదా మనం అలా ఫ్రీగా ఉన్నాము అనేసి యోగేంద్ర మాట్లాడితే చాలే నోరుమై ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే అంది మహిమ ఎందుకు తెలుస్తుంది నువ్వు చెప్తావా నేను చెప్తానా అంటే ప్రమాణించే ఎవరికి చెప్పననే అందే చచ నోర్మై నేనెందుకు చెప్తాను నీ మీదొట్టు అన్నాడు యోగేంద్ర ఆ తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వచ్చేసారో ధూమ్ధాముగా పెళ్లి ఏర్పాట్లు ఒకవైపు నుంచి జరిగిపోతున్నాయి కరెక్ట్గా పెళ్లికి ఇంకొక వారం రోజులు ఉంది అనగా యోగేంద్ర తన గదిలో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు మహిమతో మహిమ వాళ్ళింట్లో నుంచి ఫోన్ మాట్లాడుతుంది మహిమ వాళ్ళింట్లోకి వచ్చిన డిస్టబెన్స్ ఏమీ లేదు పై గదిలో ఉంటుంది కాబట్టి చెల్లెలు కూడా అక్క అక్కబావారితో మాట్లాడుద్దని డిస్టర్బ్ చేసే అంత ఇండీసెంట్ ఫ్యామిలీ వాళ్ళది కాదు ఇటు యోగేంద్ర వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే అసలు భర్తీవేమీ పట్టించుకోడు తన బ్రేకప్ ఫేజే తనకి సరిపోద్ది ఇక కౌశల్య శ్రీనివాసరావు పెళ్లి పనుల్లో మునిగిపోతే ఇల్లంతా రింగు బండి తిరిగినట్టు తిరుగుతూ తిరిగేది భాగీరదే అలా వెళ్ళి అలా కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో వీడు లవ్స్ అంటే అసలు ఏం మాట్లాడుకుంటారో అని నుంచుంది నుంచుంటే అటువైపు నుంచి మహిమ నాకు కొంపదేసి ప్రెగ్నెన్సీ అంటావా అంటే ఎందుకు వస్తుంది అనుకోకుండా ఏదో ఒకరోజు కలిసామనుకో ఒక రోజులో ఒకసారే కలిసావా నువ్వు అంటే అప్పుడే స్నానానికి వెళ్ళొచ్చి బట్టలు మార్చుకుంటూ సరే ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కలిసిన నువ్వు ఆల్రెడీ నాలుగు పిల్లలు మింగావు ఈ టెన్షన్ అనే కంగారులో కొంతమంది అమ్మాయిలకు అలాగే నీకెలా తెలుసు ఇవన్నీ అబ్బా గూగుల్ చేశానులే మీ అమ్మాయిల అమ్మాయిలు ఎవరిని అడిగినా చెప్తారు లేవే తల్లి ఇప్పుడు దానికి టెన్షనే అయినా తప్పేంట్రా మనం ఇంకొక వన్ వీక్లో వైఫ్ అండ్ హస్బెండ్ కాబోతున్నాం ఇంతకీ హనీమూన్కి వెళ్దాం అంటే ఇప్పుడు అదొకటి తక్కువ నా టెన్షన్లో నేను చస్తాంటే అని మహిమ అంటే ఏంటో ఈయన లవ్వులంటే పెళ్ళికి ముందు కలవటం కోసం లవ్వు పెళ్ళికి ముందు కలవటం కోసం ఎంగేజ్మెంట్లు పెళ్ళికి ముందు కలవటం కోసం ఇవన్నీ ఒక వంకలు నా రోజుల్లో నా కాలంలో అవన్నీ పెరుగుదన అలా పెళ్ళయ్యి నా పెళ్ళైన తర్వాత ఆరు నెలలకు ముహూర్తాలు కుదిరి శోభనానికి పంపించే ఆ తర్వాత ఏదో ఇక ముసలాయంతో నేను అలా జీవితం ఒక నెట్టేసుకొచ్చే ఆరడజన మందిని కానీ ముదరష్టపోడు నాకు అన్యాయం చేసి నాతో యాగలైన పురుగుల ముందగిసి సచ్చి నా జీవితం అన్యాయం చేశాడు కానీ ఇప్పుడు కూడా ముసలోని తలుచుకుంటా నేను ఈ రోజుకి కూడా నా అరికాల్లో గోరింటాకు పెట్టుకుంటే ఇష్టమని ఇప్పటికీ ఆ దరిద్రుని తలుచుకుంటా నేను గోరింటాకు పెట్టుకోవట్లా ఇప్పటికీ తల్లో పూలు పెట్టుకుంటే బాగోదని చేతికి పూలు జుట్టుకొని పక్క మీద పూలు చల్లుకొని ముసలోడు ఫోటో పెట్టుకొని గుర్తు తెచ్చుకుంటా ఆనాటి రోజులు గడపట్ల అంతే మగదవలందరూ ఒకే తరీఖాలో ఉంటారు ఆడవాళ్ళందరూ ఒకలా ఆలోచిస్తారు అమ్మో ఈ తరం పిల్లలు ఎక్కడా నాయన సేవ టపాకాయలు అనుకొని అక్కడి నుంచి భాగీరథి వెళ్ళిపోయింది మొత్తానికి వీళ్ళిద్దరూ ఫిజికల్ విషయం భాగీరథి చూన పడింది పెళ్లి టైము రానే వచ్చింది ఇక ఆ రోజు మరి కాసేపట్లో పెళ్లి రాత్రికి ముహూర్తం అందరూ కలిసి ఒక చోటకి చేరారు ఒకవైపున సుదర్శన పెళ్లి పనులు చేసుకుంటూ ఆవిడ హడావిడిలో ఆవిడ ఉంటే సుదర్శన వైపు చుట్టాలావిడ ఎవరో ఒక ఆవిడొచ్చి ఎవరే ఆ కుర్రాడు అంత దిగులుగా కూర్చున్నాడు మూలకెళ్ళి పిలిచినా పలకట్లేదు బాబు బాబు అని అని అడిగింది ఆవిడ అల్లుడు గారి వాళ్ళ తమ్ముడు అని చెప్పింది సుదర్శన అదేంటి ఆ గడ్డాలేంటి ఆ పిల్లోడేంటి వయసులో చిన్నోడేగా అల్లుడి కన్నా తమ్ముడంటే అలా ఉన్నాడేంటే үнтэй ఏదో బ్రేకప్ బాధ అంట్లే అందుకే అలా ఉన్నాడంట్లే వదిన అనేసింది సుదర్శన ఈ తరం పిల్లలకి అదొక ఇదైపోయింది అడ్డమైన వాటిని తగులుకోవటం వాటిని ప్రేమించటం అవి కాస్త చీతు అన్నాక పిల్లనిచ్చే గతి లేనట్టుగా ఇలా ఉండటం ఇలా ఉంటే ఎవడిస్తాడే పిల్లని ఎవడు పంపిస్తాడు వాడు చూడు వాడు అవతారం చూడు వాళ్ళ ఇంటికి ఎవరైనా పంపుతారా అడిగి పెళ్లి చేసి పిల్లని పంపాలంటే నేను ఇంకా మా అమ్మాయికి మాట్లాడదాం మా చెల్లెలు కూతురుకి మాట్లాడదామని అడిగే లే అమ్మ అంది సుదర్శనతో అవతల ఆవిడ సుదర్శన్ ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకులే ఆ మాటలన్నీ అనేలోపో భాగీరథ అవన్నీ విని ఉసే ఏమే మీకెంత పొగడెక్కిందే మీకెంత కండకావరం ఎక్కిందే మీకెంత ఒళ్ళు బలిసిందే అని లేచి నుంచుంది కర్ర తీసుకొని దాంతో భాగీరథ ఐదుగురు కూతుళ్ళు కూడా ధిక్మని అమ్మన వచ్చి నుంచున్నారు నుంచునే పాటికి పరిగెత్తుకుంటా అక్కడికి కౌసల్య శ్రీనివాసరావు కూడా పరిగెత్తుకుంటూ వస్తే ప్రతాప్ కూడా వచ్చాడు అక్కడికే యోగేంద్ర వాళ్ళు భరత్ అందరూ అక్కడికే మహిమ భావన ఆల్మోస్టాల్ వచ్చిన చుట్టాలలో ఇక పెళ్ళికి రావాల్సిన వాళ్ళు మినహా వచ్చిన బంధువులంతా పోగ ఏమైంది అని అడిగితే ఏంటి ఏమయ్యేదే చూసావా చూసావా నా చిన్న మనవడు గురించి వాడికి ఎవడు పిల్లనిస్తాడు వాళ్ళ ఇంటికి ఎవడు పిల్లనిచ్చి పంపిస్తారని వీళ్ళ తరపు చుట్టమేననుకుంటా ఇది ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతుంది అసలు ఇలాంటి ఇంట్లో నుంచి ఏ ఆడపిల్లనైనా ఎవడైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి తీసుకెళ్తాడా ఇదేనా వీళ్ళ వైపు సంస్కారం మగపెళ్ళి వాళ్ళకి ఇచ్చే విలువ ఇదేనా గౌరవం ఇదేనా అని భాగీరథి మొదలు పెడితే భాగీరథికి తన కూతుళ్ళు అందుకొని క్యాసెట్కి మ్యూజిక్ ప్లే చేయటం మొదలుపెట్టారు దాంతో ప్రతాప్కి ఆయన పేరుకు తగ్గట్టే కోపం చాలా ఎక్కువ చుట్టాలా ఆవిడనేమి అనలేక సుదర్శన్ని లాగి చంపబెట్టి కొట్టాడు కొట్టేపాటికి ఆవిడ చంప మీద చేయి పెట్టుకొని నుంచుంటే క్షమించండి తప్పు మా వైపు నుంచే జరిగింది మా వైపున వచ్చిన ఆవిడే ఏదో తొందరపడి మాట తోలారు మీరు మాట తోలకండి ఇంకా ఇలా జరగకుండా చూసుకుంటానని ఆయన అనేసరికి మహిమ అదేంటి డాడీ మమ్మీ ఏం చేసిందని మమ్మీ మీద చేసుకున్నారు మీరు అయినా బామ్మ అంత నోరు పనికిరాదు నీకు నీ కూతుళ్ళకి ఇందులో మా అంటీ అన్న దాంట్లో మాత్రం తప్పే ఉంది నిజమే కదా భరత్కి బ్రేకప్ మాట నిజమా కాదా నిజమే కదా భరత్కి బ్రేకప్ అయిందే అతను ఇంకా ఆ బ్రేకప్ని గుర్తు చేసుకుంటూ అలా గడ్డాలు పెంచుకొని అన్నయ్య పెళ్ళని కూడా లేకుండా మరి షేవ్ చేసుకోవచ్చుగా ట్రిమ్ చేసుకోవచ్చుగా ఉమ్మని మొహం పెట్టుకొని మనుషులతో కలవకుండా ఉంటున్నాడంటే ఇంకా అమ్మాయిని మర్చిపోలేదనే కదా పెళ్ళై వెళ్ళిపోయిందని విన్నాను ఇంకా అమ్మాయిని తలుచుకుంటూ అలాగే ఉన్నాడంటే నిజంగానే ఎవరు పెళ్ళనిస్తారు ఎవరు చేసుకుంటారు నీ మనవన్నే అన్నమాటలో తప్పేముంది ఉన్నమాట అంటే ఉలికెక్కువని అంది మహిమ అనేసరికి ఆ మాటకి అబ్బో వచ్చిందండి మహా మహాపతి వగలమారి వంకాయ సెగలేకుండానే ఉడికిందని నంగనాచి తుంగబుర్ర నీతులు చెప్పడానికి వచ్చింది అవున్ లేవే నీ పతివ్రత గుణాల గురించే నీ అమ్మబాబుల పెంపకాల గురించే చెప్పాలి పెళ్లికి ముందే నా మనవడితో కాలు జారి నా మనవడికి ఒక రాత్రుల్లోనే ఆరుసార్లు ఏడు సార్లు అన్నీ సమర్పించుకొని ఎక్కడ కడుపు వచ్చునని కడుపు రాకుండా బిళ్ళలు మింగొచ్చిన పతివ్రత వినువ్వు అనేసరికి సుదర్శన ప్రతాప్ నిలబడిపోతే వచ్చిన చుట్టాలందరూ అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకొని నుంచున్నారు యోగేంద్ర వైపు చూసే మహిమ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ప్రమాణకంగా దేవుడి మీద ప్రమాణం చేసి నేను చెప్పలేదురా అని యోగేంద్ర చెప్పబోతుంటే ఏరా జరగలేదా మీ ఇద్దరి మధ్య ఏమీ దీన్ని నువ్వు ముట్టుకోలేదా ఇది ఇప్పుడు నిజంగా కన్యేనా దీని బాబు నిజంగా కన్యాదానమే చేస్తున్నారా కన్యాదాన ఫలితమే పొందబోతున్నారా దీని అమ్మా నాన్న ఇది నీతో కాల్జాడిందా ఇది నీతో కాలు జాడింది నిజం కాదా కడుపు వచ్చుద్దేమోనని అడ్డమైన బిళ్ళలు మింగింది నిజం కాదా ఈ దీనికి మొన్న రెండు రోజులు నెలసరి లేటుగా వచ్చిందని ఇది టెన్షన్ పడ్డ మాట నిజం కాదా అనేపాటికి సుదర్శన మహిమని లాగి చెంప మీద కొట్టింది కొట్టేసరికి కూతుళ్ళని పెంచటం చేతగాని అమ్మ కూతుళ్ళని కంట్రోల్ చేసుకోలేని అబ్బా పెళ్ళాము కూతుళ్ళు ఎటుపోతున్నారో పట్టించుకోలేని కొంప మళ్ళీ ఈ కొంప నుంచి మీరు ఓ తెగ కొంపలు మునిగిపోతున్నాయి దాన్ని వియ్యం అందటం ఇంకా నోరు ముయ్యి నానమ్మ అన్నాడు యోగేంద్ర మీ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పరా నువ్వు దాన్ని ముట్టుకోలేదనే ముట్టుకున్నాను అయితే ఏంటి తన నాకు కాబోయే భార్య కాబట్టే ముట్టుకున్నాను నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టే క్లోజ్ అయ్యాం ఎవడు చెయ్యింది నేను చేశాను ఎవరు చెయ్యండి నేను చేశాను అంటున్నా ఇంకో నోరు మూసేయమంటున్నాను నిన్ను దీన్ని ఇంకెక్కువ చేయొద్దు అంటున్నాను నేను అనేపాటికి సుదర్శన ప్రతాప్ దగ్గరికి వెళ్ళే అంకుల్ అది అనుకోని సిచ్యువేషన్లో జరిగిపోయిందే ఆ క్షణం మేమేమీ ఆలోచించలేని సిచ్యువేషన్లో తొందరపడ్డాం కానీ పెళ్ళికి మేము మీరు ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళి దగ్గరలో ఉందన్నప్పుడు ఉంది భార్యాభర్తలమే కదా అన్న దాంతోనే తప్ప అంతకు ముందు ఎప్పుడూ మా మధ్య అలాంటివి అంకుల్ ఆ తర్వాత కూడా జరగలేదు మా అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ విషయం నానమ్మకి ఎలా తెలిసిందో నిజంగా నాకు తెలియదు అంకుల్ నేను చచ్చినంతొట్టు అని యోగేంద్ర అనేసరికే ప్రతాప్ అలా కూర్చుండిపోయింది పోయాడో కూర్చుండిపోయేపాటికి నా మనవడికి అంత అవమానం చేస్తారంటే పెళ్ళికి పిలిచి విస్తరాకు నోటి ముందు నుంచి లాగినట్టుగా పెళ్లికి పిల్లనిస్తామని చెప్పి పిలిచి నా మనవాళ్ళకే వంకలు పెట్టి నా వాళ్ళనే అవమానిస్తారా ఈ ఇంట్లోనే నా మనవడికి అవమానం జరిగింది కాబట్టి ఇదే సుదర్శన ఇదే ప్రతాపు చిన్న కూతురు అదుగు అక్కడ లంగా వణి వేసుకొని ఉంచుంది కదా ఇంజనీరింగ్ చదువుతుంది కదా దాన్ని నా రెండో మనవడికి ఇచ్చి పెళ్లి చేసేటట్టయితేనే నా పెద్ద మనవడు ఇప్పుడు ప్రతాప్ పెద్ద కూతురు మేడలో కడతాడో లేదంటే కదా కనుక ఈ చెడిపోయిన దాన్ని మేము మా ఇంటి కోడలుగా తీసుకెళ్ళాం మేము దాని మెళ్ళో తాలి కట్టడానికి ఒప్పుకోం అనేసరికి ఏంటి నువ్వు ఒప్పుకునేది ఎవడడిగాడు నీ పర్మిషన్ అన్నాడు యోగేంద్ర మీ అమ్మా నాన్న సచ్చినంత ఒట్టన్నా దాన్ని చేసుకుంటావా మీ అమ్మా నాన్న శవాల మీద నుంచి దాటెళ్ళి దాన్ని చేసుకుంటావా నీ ఐదుగురు మేనత్తలో నేను పోయినా చేసుకుంటావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను తన్ను చేసుకోవటం వెంటే అన్నాడు భరత్ నీకేం తెలియదు నాన్న నువ్వు మాట్లాడుకో నువ్వేమన్నా మాట్లాడావంటే నన్ను చంపుకు తిన్నంత తప్ప ఒట్టే చెప్తున్నాను రే చోటే కడుపు నింపుకోవాలంటారు పెద్దోళ్ళు ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ అవమానం ఆ ఇంటి కడగాలనేది నేను చేస్తున్న శాసనం అది కాదత్తయ్య అని కౌసల్య అంటే కౌసల్యని శ్రీనివాసరావునే చేపట్టుకొని గదిలోకి లాక్కెళ్ళింది భాగీరథి ఏంటత్తయ్య ఇప్పుడు ఏం జరిగిపోయిందని నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావు చెప్పు అయినా పెద్దోడు ఎవరి మీద చెయ్యేసాడో పెద్ద కోడలి మీదేగా వాడికి కాబోయే పెళ్ళాం మీదేగా దానికి ఇంత గొడవ చేయాలా అయినా చిన్నోడికిచ్చే ఆ పిల్లని ఎలా చేసుకుంటాం చెప్పు చిన్నోడు జరిగిపోయిన గతాన్ని మర్చిపోకుండా బ్రేకప్పులు బ్రేకప్పులు అంటే అయినా చెయ్యేసినంత మాత్రానే మనం పెద్ద పిల్లని అన్ని మాటలు అనాలా ఇవ్వకపోతే పెళ్లి చేసుకోమనాలా అలాగ అనుకుంటే నువ్వు నువ్వు నీ కూతుళ్ళిద్దరికీ నువ్వు పెళ్లికి ముందే కాలు జారితే కడుపులు తీయించి పెళ్ళిళ్ళు చేయలా అవునే కడుపులు తీయించి పెళ్ళిళ్ళు చేశాను కులంగాని ఎదవలతో లేసిపోయి గుళ్ళల్లో తాళ్ళు కట్టించుకొని ఆ గుడిసెల్లో కాపురాలు పెడితే జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఆ ఎదవల్ని మూడో కంటికి తెలియకుండా పోలీసులతో కుళ్ళ పొడిపించి వాళ్ళని ఊరు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళిపోయేలా చేసి ఆ తర్వాత నా కూతుళ్ళ కడుపులో ఉన్న పిండాలని కడిగిచ్చి ఒకదాన్ని చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చి చేసాను ఒకదాన్ని డాక్టర్కి ఇచ్చి చేశాను ఇప్పటికి నా కూతుళ్ళు కన్యలు కాదని నేను కడుపులు తీయించి పెళ్లి చేశానని నా అల్లులకు తెలుసా పనికి మాలిందాన ఏమంట అవి అయితే అని కౌశల్యం లాగి కొట్టింది భగీరథే అంటే ఏమే నీ చిన్న కొడుకు వద్దా నీ చిన్న కొడుకు అలాగే ఉండాలా ఏ రోజైతే ఈ పెద్దదాన్ని చూడటానికి వెళ్ళి ఇంటికి వచ్చామో ఆ రోజునే నా కన్ను చిన్నదాని మీద పడింది పెద్దదానిలాగా చిన్నదానికి నోరు ఎక్కువ కాదు ఆ చిన్నపిల్ల మెతక కానీ మా నోడు కన్నా వయసులో కూడా చిన్నది కదా అత్తయ్య ఏ నా కొడుకు అన్నా నువ్వు చిన్నదానివి కాదా నీతో నా కొడుకు కాపురం చేయలేదా నీ ఒంటి మీద చేయలేదా నీ కొడుకులు ఇద్దరు ఎవరికి పుట్టారే పెళ్ళైన తర్వాత ఆరు నెలలకి కదా మీ అబ్బాయి నువ్వు పంపిస్తే గదిలోకి వచ్చింది ఆరు నెలలకైనా వచ్చాడు కదే ఆరు నెలలకైనా వాడు చేయస్తేనేగా పుట్టుకొచ్చారు నీకు ఇద్దరు కొడుకులు పాపిష్టిదాన ఆయన నేను నా మనవడు గురించి ఆలోచిస్తున్నా అదైతే అణిగి మణిగి ఉంటుంది నీలాగా నోరెత్తకుండా ఉంటుంది నీలాగా వాడికి మనసు బాగోలేదో కొన్నాళ్ళకి వయసులో ఉన్న పెళ్ళం గుర్రంలాగా పక్కనుంటే ఏమగాడు చెల్లించకుండా ఉంటాడో అవసరమైతే గనక దాన్ని నేను సామధాన మీద దండోపాయాలు వాడి వాడి మీదకు ఉసిగొలుపుతా ఏ మందో మాకో కలిపి వాడు దాని ఒంటి మీద చెయ్యేసేలా నేను చేయగలను అది స్నానం చేసి వచ్చేటప్పుడు ఏ టవలో కట్టుకోమని ఆ టవల్ నేనే లాగేసో అవసరమైతే తప్పో ఒప్పు నా చేత్తో స్నానం చేయించి పెంచిన పిల్లాడు నా చేత్తో పురుడు పోసి పిల్లాడు వాళ్ళిద్దరిని ఏం చేసినా కలపటానికి నేను రెడీగా ఉన్నా నాకు తెలిసిన వశీకరణం ఇచ్చే కోయదోరలు ఉన్నారు ఎలాగోలాగా దానికి వాడిని ముందు భారీగా అలవాటు చేస్తే ఆ తర్వాత ఆ కాస్త జరిపించేస్తే ఏ మగాడు మాత్రం పెళ్ళాన్ని వదిలి ఉండగలడో అలా అనుకుంటే పై పైకి అమ్మ మాట ఎన్ని కనపడతాడు కానీ నీ మొగుడు ఏ నీ కొంగు పట్టుకొని తిరిగి నువ్వు కనపడకుండా నా గురించి గొనిగే గొనుగుళ్ళన్నీ వీడు కవర్ చేయటల్లా దొంగ మొహందానే నేను చెప్పేది ఎవరి గురించే అనే పాటికి అధికారత్తయ్యా ఇంకేదైనా మాట్లాడారంటే మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరుకుతా నా సంగతి బాగా తెలియదు నా చిన్న మనవడి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయినా ఏంటే నాకు అర్థం కావటంలా నీ కొడుక్కి ఇలాగే ఉంటే ఈ జన్మకి ఎవడు పిల్లనివ్వడం అది బంగారు బొమ్మలాగా ఉంది ఏ నీ కొడుకు పెళ్ళవద్దా నీ ఇంటికి కోడలు రావద్దా నీ చిన్న కొడుకు బతుకు బావుండొద్దా నీ పెద్ద కొడుకు మాత్రమే సుఖపడితే చాలా నీ పెద్ద కొడుకు పెళ్లాంతో కాపురం చేసుకొని పిల్లల్ని కంటే చాలా నీ చిన్న కొడుకు ఒంటికాయ సొంటి కొమ్ముగా మిగిలిపోతే చాలా తల్లివా గొడ్రాలివా నువ్వు ఏరా పనికి మాలని ఆడంగి చవట వెదవా అలా నుంచుంటావేంట్రా సన్నాసి అది కాదమ్మా నువ్వు మాట్లాడుతున్నావని ఏంట్రా నేను మాట్లాడేదే బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఇద్దరు మూసుకొని ఉండండి నేనే మాట్లాడతా నోరు ఎత్తారో పీకలు తొక్కుతా జాగ్రత్త అని చెప్పి భాగీరథి బయటికి వెళ్ళిన తర్వాత ఇది ఫైనల్ మీ చిన్నమ్మాయినిచ్చి మా చిన్న మనవడికి పెళ్లి చేసేటట్టయితేనే మీ పెద్ద కూతురికి నా పెద్ద మనవడికి పెళ్ళి అవుద్ది లేదంటే ఇప్పుడికిప్పుడే పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని తీసుకెళ్తాం తప్పేమీ లేదులే జరిగింది మా అమ్మాయి ఆ మహా అయితే ఒక రోజులో ఐదారు సార్లేగా కాల్ జారింది ఇంటన్నారా అమ్మ పెద్ద మనుషుల్లారా అని ఓ చింతాలు సబ్బో ఓ లక్స్ సబ్బో తెచ్చి నీ కూతురికి స్నానం చేయించి ఎవడో ఒకడు ఒప్పుకునేవాడు ఉంటాడు కదా ఆడికిచ్చి కట్టబెట్టుకొని నీ కూతురికి కాహా కన్యాదానం మర్చిపోయా కన్య కాదుగా నీ కూతురు ఏ దానం చేసుకుంటావో చేసుకోమరే అనేసింది అనే అనేపాటికే అసలు నా చెల్లెల్ని వాడికిచ్చి చేయటమేంటి బ్రేకప్ ఫేజ్లో ఉన్నవాడినే వాడు ఒక మాట లేదు పలుకు లేదు అలా కూర్చొని ఉంటాడు మునీశ్వరుల్లాగా రేపు దాని జీవితం నాశనం ఏంటి అసలు వాళ్ళిద్దరికీ కనీస పరిచయం అయినా ఉందా మాట పరిచయం అయినా ఉందా అబ్బో అలాగనుకుంటే నా మొగుణ్ణి నేను శోభనం గదిలోకి వెళ్ళి లేంతవరకు ఆయనతో ఓ మాట కూడా మాట్లాడలే నేను కాపురం చేయలేదా ఆరుగురిని కనలేదా నువ్వు కంటావు నువ్వు మనిషివి కాదు కదా అందరు అలా ఎలా ఉంటారు నువ్వు నోరు ముయ్యవే నీకు నోరు ఎంత ఎక్కువ కాబట్టే ఒంటికి కూడా నీకు బాగా తిమ్మిరెక్కువ కాబట్టే నా పెద్ద మనవడితో నువ్వు అంత దూరం వెళ్ళావు అదే నేను చేసిన తప్పైతే కనుక నేను నిజంగా యోగిని పెళ్లి చేసుకున్నా నేను ఇలాగే ఉండిపోతాను నేను లేదా వేరే వాళ్ళని ఎవరో ఒకళ్ళని చేసుకుంటాను ఈ పెళ్ళి ఆపేయండి నాన్న అనే వాటికి ఏం మాట్లాడుతున్నావు అమ్మా అన్నారు పెళ్ళికొచ్చిన వాళ్ళు దాంతో ప్రతాప్కి ఒళ్ళు మండిపోయి మహిమని నోరు ము దాన అని చంపలి చంపలు వాయించాడు ఆ తర్వాత నేను తన్ను చేసుకోవటం ఏంటి నానమ్మ నాకు ఇష్టం లేదు తన్ను చేసుకోవటం నాన్న నువ్వేమన్నా మాట్లాడితే నేను ఇక్కడికిక్కడే పెళ్ళికని ఎలిగించిన అగ్నిహోత్రంలో దూకి నేను ప్రాణాలు తీసేసుకుంటా ఈ నానమ్మ అంటే నీకేమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా కూడా నువ్వేం మాట్లాడటానికి లేదు అసలు నువ్వు మనిషివా పశువే అన్నాడు యోగి ఆ నీకు మాత్రం ప్రియురాలు కావాలి నీకు మాత్రం పెళ్ళి కావాలి నీకు పెళ్ళాం కావాలి నువ్వు శోభనాలు చేసుకుంటావు పెళ్లికి ముందే కాలు జారుతావు పెళ్లికి ముందే కక్కుర్తి పడతావు రేపు నీకు పిల్లలు పుడతారు వాడు మాత్రం అలా మిగిలిపోతాడు నువ్వు సుఖపడదు కానీ అన్నీ వేసుకొని వాడు బతుకు నాశనం అయిపోతున్నా నువ్వే చూస్తా ఊరుకున్నావు అనే పాటికి యోగి మాట్లాడకుండా నిలబడిపోయాడు దాంతో భరత్ ఏమి మాట్లాడలా చేసేదేమీ లేక పెళ్ళికొచ్చిన పెద్ద మనుషులు కూడా ఇక్కడ దాకా వచ్చి పిల్ల చేయకూడని తప్పు చేసేసిన తర్వాత ఇంకెవరికి ఇచ్చి మాత్రం ఏం పెళ్లి చేయగలుగుతాం మామూలుగా అయితే కనుక మనం పెళ్ళి ఆపేసే ఛాన్స్ ఉండేదే అయి అది కూడా జరిగిపోయింది అన్న తర్వాత ఇంకేం చేయగలుగుతాం అని మహిమతో యోగేంద్రకే భావనతో భరత్కే ఇక ఒక రెండు మూడు నిమిషాల తేడాతో తాళి కట్టించి పెళ్ళిళ్ళు జరిపించేశారు ఆ తర్వాత కూతుళ్ళనే ఇచ్చేటప్పుడు కూడా సుదర్శన ప్రతాపం మహిమని పలకరించలేదు ఈ రోజుతో మాకు పెద్ద కూతురు లేదయ్యా నీకు అప్ప చెప్పేస్తున్నాం కదా ఇక నువ్వే చూసుకుంటావో లేదంటే ఏం చేసుకుంటావో నీ ఇష్టం అల్లుడుగా ఇక నీతో మాకు తప్పదు కాబట్టే ఇక నువ్వు కూడా కూడాని తప్పే చేసి మమ్మల్ని ఎంతమందిలో ఎంత అవమానం చేసినా తప్పదు కాబట్టి నీతో మాట్లాడటం అనేసారు సుదర్శన ప్రతాపం భరత్ దగ్గరికి వచ్చి మాత్రం భావన చదువు ఆపొద్దని దానికి జీవితం మీద చాలా ఆశలున్నాయని చాలా మంచిదని కల్లాకపటం లేదని దానికి ఇంతవరకు ఏ ప్రేమాయణాలు లేవని అసలు ఇది ప్రేమించబట్టే ఇది ప్రేమలని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టబట్టే ఇది బ్యాచులర్ పార్టీలను వెళ్ళబట్టే ఇది చేయకూడని పనులు చేయబట్టే దాన్ని బతుకుని వాళ్ళ ఇలా చేసి నుంచో పెట్టేశారు అందరిలో దానికి నచ్చిందో నచ్చలేదో అవునో కాదో బంగారు తల్లి చెప్పకుండా తాళి కట్టించుకుందే దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోమని భరత్ కప్ప చెప్పి ఆ తర్వాత జాగ్రత్తమ్మ నువ్వు చాలా ఒబ్బిడి ఓర్పు సహనాలు ఎక్కువ మీ అక్కలాగా దేనికి తొందరపడే తత్వం కాదు నువ్వు ఆ ఓర్పే నీకు దేవుడిచ్చిన వరం అనుకోనే చల్లగా ఉండు తల్లి అని చెప్పి కన్నేళ్లతో కూతుళ్ళని పంపించారు ఇహ ఇక్కడికి రావటం ఆ తర్వాత కోడళ్ళు గృహప్రవేశం చేయటం ఆ తర్వాత దీపాలు వెలిగించటం స్వీట్ చేయటం దేవుడి దగ్గర పెట్టడం దేవుడి దగ్గర పూజ అవన్నీ సత్యనారాయణ వ్రతాలు ఆ తర్వాత వరుసగా ఇక అన్నీ జరిగిపోయిన తర్వాత శోభనం ఏర్పాట్లు జరిపించారు భార్య మీద ఉన్న ఇష్టంతో భార్య అంటే ఉన్న ప్రేమతో గదిలోకి వెళ్ళే మీద చేయబోయాడు యోగేంద్ర చెంప పగిలిపోద్ది నా మీద చెయ్యేశావంటే అంది మహిమ అనేసరికి దాంతో యోగేంద్ర ఏమైందిరా ఏమవ్వాలి అంతకన్నా నేను నిన్ను ప్రేమించి తప్పు చేశానా నాకు అర్థం కావటం లేదో నీతో నిజంగానే నేను తప్పు చేశానా ఆ రోజున ఇష్టంతో ప్రేమతో అని కలిసి మీ ఇంట్లో మీ నాన్నమ్మకు తెలిసి మీ నాన్నమ్మ మా అమ్మ నాన్నల పరువు తీసి నేను ఇప్పుడు వాళ్ళ దృష్టిలో బతుకున్నానా చచ్చానా నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఎక్కడ నా మీద మొచ్చ పడుతుందోనని పుణ్య వెరగని నా చెల్లెల్ని నీ తమ్ముడికి ఇచ్చి అసలు దాని ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా అలా బలవంతంగా పెళ్లి చేసేసారే మీ అమ్మ నాన్న పెళ్లి మండపంలో మాట్లాడకుండా నుంచున్నారే ఏం ఫ్యామిలీరా మీద అసలు నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు పక్క గదిలో శోభనం జరుగుతుంది అనుకుంటున్నావా నీ తమ్ముడు నా చెల్లెల్ని ఒంటి మీద అన్నీ మర్చిపోయి చేయిస్తున్నాడు నా చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు క్షమాపణలు అడిగావా అడుగుతున్నాడు అనుకుంటున్నావా దాని జీవితంలో సుఖం లేదో అది నాకు వద్దో ఇప్పుడు ఆ రోజు నువ్వు నా ఒంటి మీద చేసావనే కదా మీ నానమ్మ నా చెల్లెల్తో నీ తమ్ముడికి పెళ్లి జరిపించింది మీరు కావాలనుకున్నది జరిగిపోయింది కదా ఏ రోజైతే నా చెల్లెలు సంతోషంగా ఉంటుందో అప్పుడే మళ్ళీ నా ఒంటి మీద చెయ్యొద్దు గానిలే అని రాత్రంతా ఏడుస్తూనే పడుకుంది మహిమ దాంతో యోగేంద్రకి నాయన దేవుడా ఇదేం కడమరా తండ్రి అనుకొని ఇక తెల్లాడే భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ బాల్కనీలో నుంచి యోగేంద్ర ఒరై నీకు ముందు పుట్టానని ఇంతవరకు నేను ఏ రోజు నిన్ను ఏదీ అడగలేదు అన్నగా నీ మీద ఎప్పుడు పెత్తనం చలాయించలేదు ఇది కావాలి చేయరా అని కూడా అడిగింది లేదు ఇప్పుడు నా కోసం నేనేది అడగట్లేదు నీ లైఫ్ నువ్వు హ్యాపీగా చూసుకోరా జరిగిందంతా మర్చిపో కావాలంటే టైం తీసుకో భావనను మళ్ళీ కాలేజీకి పంపించో తన ఎడ్యుకేషన్ పీజీ వరకు చదువుకోవాలనుకుంది చదివించు దాంతోపాటు నువ్వు తనతో క్లోజ్ అవ్వు ఫ్రెండ్లీగా ఉండో తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ముందు నువ్వు ఇలా ఈ గడ్డాలు మీసాలు తీసేసే నువ్వు ఇదివరకి ఇట్లాగా నువ్వు జాగింగ్ చేయటం జిమ్కి వెళ్ళటం ముందు ఫిజికల్గా హెల్తీగా మెంటల్గా నువ్వు జరిగిన విషయాలను మర్చిపోవాలి ఉరై ఒక విషయం చెప్పన ఇప్పుడు నువ్వు ప్రేమించిన సుష్మా వినయ్ అనేవాడికి భార్య మరొకడి భార్య గురించి మనం తలుచుకోవటం తప్పు కదో అలా అని నిన్నే నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే ఆ పాపం ఉసురు మన వదిలిపెట్టదరా మీ వదిన రాత్రంతా ఏడుస్తూనే ఉందే తను కూడా నీకన్నా వయసులో చిన్నదేరా ఒక రకంగా నువ్వు నాకన్నా సంవత్సరం చిన్నోడివే అది నాకన్నా మూడేళ్ళు చిన్నది అంటే నీకన్నా కూడా చిన్నవాళ్లే కాదు వాళ్ళిద్దరూ కొంచెమైనా అర్థం చేసుకోరా నువ్వు మారుతావు కాబట్టే మనిషివి కాబట్టే పశువు మూర్ఖుడివి కాబట్టే కాదు కాబట్టే చెప్తున్నానురా నీకు అన్నాడు యోగేంద్ర భరత్ దాంతో ఆలోచిస్తూ ఉండగా అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి ఏంటి తమాషా చూస్తున్నారు మాట పలుకు లేకుండా కళ్యాణ మండపంలో అలా నుంచొని చచ్చారా ఇద్దరు అన్నాడు యోగేంద్ర చిన్నోడు బతుకు బాగుపడొద్దని బతుకు బాగుపడటమంటే ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పడేయటం కాదు మా నీ కొడుకుతో తాళి కట్టించమ్మా ఆ అమ్మాయి భవిష్యత్తుని హ్యాపీగా ఉంచటం తన్ని తిరిగి కాలేజీకి పంపించండి చూస్తా ఊరుకుంటారే మీ ఇద్దరు మన ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉంటుందో నీకు తెలీదా పెద్దోడా వెళ్ళమని రా చదువుకోమను కోడలు చదువుకుంటానంటే వద్దనే అత్తామామలం కాదు కదయ్యా మేము అన్నారు మరి మీ చిన్న కొడుక్కి భార్యతో సంతోషంగా ఉండమనే భార్యతో కలివిడిగా ఉండమనమనే భార్యతో స్నేహంగా ఉండమనమనే అది చెప్పటం చేత కాదా మీ ఇద్దరికి కంఠం తెలిసినప్పుడు అని అడిగాడు యోగేంద్ర ఏ నానమ్మ ఆ రోజు అన్ని నీతులు చెప్పావుగా ఈరోజు మరి నీ మనవణ్ణి తన భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు జరిగిపోయిన గతం మర్చిపో అని చెప్పటానికే ఏ అంతమంది కూతుళ్ళని కొడుకునే కన్నా నీకు ఆ చెప్పటం కూడా కాదా అని అడిగాడు యోగేంద్ర ఆ తర్వాత భావనని కాలేజీకి మళ్ళీ తీసుకెళ్ళటం మొదలుపెట్టారు మహిమా యోగి ఆఫీస్కి వెళుతూ భరత్ తీసుకెళ్లాల్సిందే వాళ్లే కార్లో తీసుకెళ్ళి కాలేజీలో డ్రాప్ చేసి తిరిగి పిక్ చేసుకునేవాళ్ళు ఆ తర్వాత కౌశల్య శ్రీనివాసరావు చెప్పగా చెప్పగా భరత్ కాళ్ళు గడ్డాలు పట్టుకొని చిన్నోడా జరిగిపోయిందంతా మర్చిపోయా ఆ పిల్ల నిన్ను నమ్ముకొని మా మాట తీసేయలేక వాళ్ళ అక్క మొహం చూసో ఇంకొకటో నిన్ను పెళ్లి చేసుకుందే మనం వాళ్ళని అవమానించాం తప్పే చేసాం పాపమే చేస్తాం నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు వాళ్ళిద్దరం కలవటం తప్పెలా అవుతుంది వాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కానీ అదే నానమ్మ ఒక వంకగా చూపించి మనందరి నోరు మూయించి ఎలాగైనా నిన్న ఒక ఇంటి వాడిని చెయ్యాలని నీ మేనత్తలు మీ నానమ్మ మాట్లాడిన మాటలకి మేము ఎదురు మాట్లాడలా నీ బతుకు బాగుంటుందని ఆ పిల్ల ఉసురు పోసుకోకరా సంతోషంగా ఉండయ్యా అని బతిమలాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని చెప్పారు కౌశల్య శ్రీనివాసరావు భాగీరథి దగ్గరికి పిలిచి భరత్ని ఇలా ఉండకు నాన్న సంతోషంగా ఉండరా నీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉందయ్యా నాకు నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఉందరా ఆ పిల్ల మెత్తకరా నీకు ఎలా కావాలంటే అలా మార్చుకో దాంతో ఎలా కావాలంటే అలా ఉండురా అప్పుడప్పుడు నువ్వు తాగొచ్చినా నువ్వు సిగరెట్లు తాగినా ఏమందమ్మా నువ్వు ఇలా తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకొని నువ్వు అలా గడ్డాలు పెంచేసుకొని తిండి తినకుండా నిద్రపోకుండా అలా ఉండకూడదు నాన్న ఏంతకువ చెప్పరా నీకు మీ నాన్న వ్యాపారానికి వెళ్ళు మనసు కాస్త కుదురుకుంటుంది లేదంటే కనుక పోనీ నీ ఉద్యోగమే నీకు నచ్చితే ఆ ఉద్యోగానికే పోని ప్రశాంతంగా ఎందుకు నాన్న చేసుకొచ్చుకున్నావు కదా నీ పెళ్ళం వడ్డించిన విస్తరణ నీ ఎదురుగా ఉంది నువ్వెందుకురా అన్నీ ముడుచుకొని మూట కట్టుకొని మూడంకేసుకొని పడుకోవటం ఏం కలగట్లేదా ఏంట్రా నీకు పోని ఒకసారి నరాల బలహీనత వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఆ సంసార సామర్థ్యాన్ని పెంచే బిళ్ళలేయో ఉంటాయి రాయించుకొచ్చుకుందామా పోని అలా కాదంటే నా తెలిసిన కోయోడున్నాడు తెప్పించేదా ఏదో ఒకటి మింగి కాపు చేయనా అలా ఉండకూడదమ్మా ఒక ఐదారు సార్లు అయిందనుకో నీకే నీ పెళ్ళం కావాలనిపిస్తుంది నాన్న మా బంగారు తండ్రివి కదరా అలా అంటే మీ తాతయ్య నన్ను చేసుకోనంటే చేసుకోను గయాలి దానిలా కనపడుతుంది అన్నారంట నా మంచితనం ఆ ముదృష్టి కూడా అర్థం చేసుకోలేకపోయాడు అలాగని ఇచ్చి చేసిన తర్వాత నా ఒంటి మీద చెయ్యేలా నేను అడుగుడికి తల్లినవలా ఆ కాస్త అయిపోతే ఏమగాడు పెళ్ళాన్ని వదల్లేడు నాన్న చెప్తే వినయ్యా అని చెప్పింది బాగీరదే వీళ్ళు చెప్పినవి అన్ని

భావనకి ఎందుకు శిక్ష విధించాలి తన జీవితంలో జరిగిన దేనికైనా అని భరత్ ముందు వెళ్ళి క్లీన్గా షేవ్ చేయించుకొని క్రాఫ్ట్ చేయించుకొచ్చాడు ఆ తర్వాత జాగింగ్కి వెళ్ళటం మొదలుపెట్టాడు జిమ్కి వెళ్ళటం మొదలు పెట్టాడు ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెట్టాడు భావనని పలకరించడం మొదలుపెట్టాడు మీద చెయ్యట్లేదు టచ్ చేయట్లేదు మాటే కానీ భావనని పిక్ చేయటం డ్రాప్ చేయటం ఆ తర్వాత భావనతో సరదాగా మాట్లాడటం భావన కాలేజీలో ఎలా ఉంటుంది ఏంటి అని చూడటం వీళ్ళ నలుగురు అటు జంట ఇటు జంట కూర్చున్నప్పుడు భావనకి మహిమ అంటే చాలా ఇష్టం మహిమకి పిచ్చి పిచ్చిగా రెండు జళ్ళు వేసినా అందరూ నవ్వుకోవటం భావనకి వంట రాదు ఏదో ఒకటి మిస్ చేసి వంట చేస్తుంది అయితేనే మహిమ వాంతులు చేసుకుంటే అందరూ నవ్వటం సరదాగా సంతోషంగా ఇలా మెల్లమెల్లగా రోజులు పరిస్థితులు మారటం మొదలైనవి యోగి వంద సార్లు మహిమకు దండం పెట్టి ఇంక వాళ్ళిద్దరూ బానే ఉంటున్నారే అన్న మహిమ నమ్మల భావన్ని పిలిచి ఏమైనా అంటున్నాడా గదిలో ఎలా ఉంటున్నా అని అడిగితే తనన్నేమీ అంటలేదక్క బహుశా తనకి మర్చిపోవటానికి కొంచెం టైం కావాలో ఏమో గడిచిపోయిన పాస్ట్ అంతా కూడా తను బాగానే ఉంటున్నాడక్క నాతో అన్న తర్వాత బాగానే ఉంటున్నాడంటే ఎంతైనా ఫస్ట్ పెళ్ళి చేసుకుందాం అనుకుంది మనం కదా మనం హనీమూన్కి వెళ్ళొచ్చు వాళ్ళు సెట్ అయిపోతారా వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కదూ మనం అనేసరికి సర్లే అందే మహిమ అమ్మయ్య హనీమూన్కి టికెట్లు బుక్ చేసేసుకుంటానే అన్నాడు యోగేంద్ర ఈలోపు భావన నవ్వి ఇంకా భావన బాధ పెట్టకలేక అనేసరికి నా బంగారు తల్లి నువ్వు నిజం చెప్పాలంటే నాకు చెల్లిగా పుట్టాల్సిందే మరదలుగా పుట్టావు అన్నాడు యోగేంద్ర ఆ తర్వాత ఆల్ ద అన్నాడు భరత్ అబ్బో నువ్వే అన్నాడు యోగేంద్ర ఆ తర్వాత చల్లటి ప్రదేశాలంటే మహిమకి ఇష్టమని హనీమూన్ టికెట్లు బుక్ చేసుకొని ఆ రోజు రాత్రే బయలుదేరబోతున్నారు యోగేంద్ర వాళ్ళు ఫ్లైట్ నైట్ రెండు గంటలకి ఇంటి దగ్గర నుంచి రాత్రి వాళ్ళు బయలుదేరాల్సింది పన్నెండింటికి ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత పది గంటలకల్లా అందరూ కిందకి దిగి మాట్లాడుకుంటూ ఉండగా భరత్కి పైన ఫోన్ మోగుతున్న సౌండ్ వచ్చింది దాంతో ఇప్పుడే వస్తాను ఈ టైంలో ఎవర్రా అన్నాడు యోగేంద్ర తెలిస్తే నేను నీకు చెప్పన ఎవరో ఏంటో అనే చూడటానికి వెళుతున్నాను అని భరత్ పైకి వెళ్ళాడు భరత్కి ఆ నెంబరు పాతదే తెలిసిందే ఆ నెంబరు తన ప్లేసే సుష్మదే ఏంటి తన దగ్గర నుంచి ఫోను అని ఎత్తాలా వద్దా అని మొత్తానికి ఆపకుండా కాల్ చేయడంతో ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తిన మరుక్షణమే సుష్మ భరత్ అని పెద్దగా ఏడుస్తుంటే ఏంటి ఏమైంది అన్నాడు నన్ను మా బావ ఇచ్చి మా అమ్మ నాన్న ఇష్టం లేకుండా పెళ్లి జరిపించారు నేను నిన్ను మోసం చేయలేదు భరత్ని అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు నేను మా బావని ముట్టుకొనివ్వలేదు నేను ఇంకా స్టిల్ స్టిల్ను నిన్నే ప్రేమిస్తున్నాను నన్ను హౌస్ అరెస్ట్ చేసేసాడు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు చిత్రహింస పెడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు నేను హింసలు భరించలేకపోతున్నాను అడ్రస్ నీకు లొకేషను షేర్ చేస్తాను వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో నన్ను నీ దాన్ని చేసుకో నువ్వు లేని నేను బ్రతకలేను నువ్వు రాకపోతే ఇదే నా లాస్ట్ ఫోన్ కాల్ అనుకో నేను నా ప్రాణాలే వదిలేస్తాను అని అతి కష్టం మీద నీకు ఫోన్ చేస్తున్నాను భరత్ నేను అనుభవించే నరకం ఎంతో నీకు చెప్పలేను నా ఉల్లంతా బెల్ట్ దెబ్బలే వాతల గాయాలే ప్లీజ్ భరత్ రా నీకోసం వెయ్యి కళ్ళతో కాదు కోటి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను వస్తున్నాడు అని ఫోన్ పెట్టేసింది సుష్మ దాంతో భరత్ హడావిడిగా కిందకు దిగొచ్చేసాడు దిగొచ్చి బయటికి వెళ్ళబోతుంటే ఎక్కడికి రా నువ్వెళ్ళేది అన్నారు కౌశల్య శ్రీనివాసరావు అంటే తను హ్యాపీగా లేదమ్మా అన్నాడు ఎవరు అన్నాడు యోగే అంటే తను హ్యాపీగా లేదు డాడీ అంటే ఎవరు నాన్న అన్నాడు శ్రీనివాసరావు అనేసరికి కాల్ రికార్డ్ ఆన్ చేసి స్పీకర్ను ఒక అక్కడ పడేస్తే సుష్మ మాట్లాడింది ఇంట్లో వాళ్ళంతా విన్నారు అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా అది వాళ్ళ పర్సనల్ విషయం తను ఇప్పుడు ఇంకొకటి వైఫ్ తను అది తన పర్సనల్ విషయం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇవాళేదో ఇష్యూస్ ఉంటే రేపటికి కుదురుకుంటాయి ఇంకొకటి పెళ్ళామైన ఆడదాని దగ్గరికి నువ్వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావురా నేను వాడు టార్చర్ చేస్తున్నాడంట ఎందుకు చేస్తున్నాడో కనుక్కోవాలి వాడితో మాట్లాడాలి అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత తన్ని తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చి మరి ఇక్కడున్న నా చెల్లెల్ని ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నాడు మహిమనే అంటే అది కాదురా నువ్వేం మాట్ మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా తప్పు నాన్న నువ్వు చేసేదే ఆ అమ్మాయి ఒక ఇంటికి కోడలు ఒక ఇంటికి కూతురు ఒక అబ్బాయికి భార్య అసలు అక్కడ తప్పు ఏంటో తెలియకుండా నువ్వు వెళ్ళి మాట్లాడితే ఇంకొకటి పెళ్ళాన్ని వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నావా ఇది సంస్కారవంతుల లక్షణం కాదు కరెక్ట్ కాదు అంటే భాగీరథు కూడా తప్పు నాన్న నీ జీవితం నిన్ను చూసుకోమని చెప్తే నీకెందుకు రావ ఎవరెక్కడ పోతే నానమ్మ నువ్వేం మాట్లాడుకో అని వీళ్ళు ఆపుతున్నా ఆగకుండా అక్కడి నుంచి నుంచే భరత్కి మొండితనం ఎక్కువనందరికీ తెలుసు కాబట్టి దూసుకొని వెళ్ళిపోయాడు దాంతో యోగేంద్ర అలా చూస్తూ నిలబడితే ఫ్లైట్ టైం అవుతుంది అంటే ఎక్కడికి బయలుదేరుతున్నావు నువ్వు అంది మహిమ మనం వెళ్ళాలి కదరా ఎక్కడికి వెళతావు నీ తమ్ముడు వెళ్ళాడు కదా విషయం ఏంటో తెలుసుకొస్తానన్నాడు కదా మాట్లాడతానన్నాడు కదా ఏదో తీసుకురావటాలు ఏదో చేయటాలు అన్నాడు కదా రానివ్వు మరి నా చెల్లెలు బతుకు ఏం చేద్దామని ఇక్కడ పెద్ద మనుషులందరూ ఆ రోజు మెదలకుండా ఉండి నా చెల్లెలు గొంతుకొద్దామని ఇంటి కోడల్ని చేసి తీసుకొచ్చారు ఇక్కడ దేవత ఒకటి కూ ఉంది కదా పెద్దమ్మోరు మీ నానమ్మ మరి నా చెల్లెలు బతుకు ఏం చేస్తుందో న్యాయా న్యాయాలు ధర్మాధర్మాలు తేలిన తర్వాత నీ తమ్ముడు యోగ పురుషుడు మహాపురుషుడు జ్ఞానవంతుడు భరతుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో విని అప్పుడు చేసుకుందు వాళ్ళే హనీమూను ఇప్పుడు నీకేం కొంపలారిపోయినాయి ఇదేమైనా మన బతుక్కి ఫస్ట్ టైం అంటలే కానీ తీసుకెళ్ళి ఆ పెట్టెలు లోపల పడేయండి అందు పని మహిమ అందరూ అలాగే కూర్చుంటే నా బతుక్కి ఏంటి రా దేవుడా ఈ తిప్పలో రావణ సురుడికి శోర్పణకతో వచ్చినాయంట కష్టాలు నాకు తమ్ముడు రూపంలో తయారయ్యాడు ఏంట్రా నాయన నన్ను నరకాలు పెట్టేవాడు అనుకొని అందరూ హాల్లోనే కూర్చుండిపోయారు ఆవేశంతో వెళ్ళినటువంటి భరత్ డైరెక్ట్గా సుష్మా పెట్టిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆపకుండా టంగు టంగ్ టంగు టంగును వెళ్ళి కొడితే ఆమె భర్త వినయ్ తలుపు తెరిచాడు తలుపు తెరిచే హు అన్నాడు అంటే సోష్మేది అని అడిగాడు భరత్ ఇంతకీ నువ్వెవరు అది ఈ టైంలో వచ్చి తన గురించి అడుగుతున్నావు అన్నాడు ఆమె భర్త నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఓ నువ్వేనా అయితే అంత రూడుగా మాట్లాడుతున్నావెందుకు ఎందుకు అరుసుకుంటున్నావెందుకు తను పడుకుంది అన్నాడు వినయ్ పడుకుందా తను కొట్టి నరకాలు పెట్టి చిత్రహింసలు పెట్టి టార్చర్ చేస్తున్నావా లోపల గదిలో అన్నాడు భరత్ వాడ్యూ మీన్ అసలు ఈ టైంలో వచ్చి నా ఇంటి తలుపులు కొట్టి నా ఇంట్లోకి వచ్చి నా పెళ్ళాం గురించి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు ఏంటిదంతా అని ముందు ప్రశాంతంగా కూర్చో అసలు ఎందుకు ఇంత రెచ్చిపోయి నువ్వు ఎంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మన ఇద్దరం ఏమి ఎనిమీస్ కాదు కదా అన్నాడు వినయ్ అనేసరికి భరత్ అలా వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఏంటి విషయం అన్నాడు వినయ్ అనేసరికి కాల్ రికార్డ్ ఆన్ చేసి వినయ్కిస్తే వినయ్ మొత్తం విన్నాడు విన్న తర్వాత ఓ నువ్వేనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండు మా పెళ్ళి జరిగిపోయిందే మా పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తను నా భార్య ఏ కష్ట నష్టాలైనా సరే మేమే కింద మీద పడి మేము నెట్టుకురాక తప్పదు మా జీవన నౌక నువ్వు అనవసరంగా ఇప్పుడు మా ఇద్దరి మధ్యలోకి వచ్చే అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు ఏంటి నేను డిస్టబెన్సెస్ క్రియేట్ చేసేదే తన్నీతో హ్యాపీగా లేదు అన్నీకి చెప్పిందా అనేగా చెప్పింది మరి తను నన్ను మర్చిపోయి ఉంటే నీతో హ్యాపీగా ఉండుంటే నీ చేత మీద చెయ్యేయించుకునేది కాదా నీతో కాపురం చేసేది కాదా నీకు పెళ్ళయిందా అన్నాడు వినయ్ అయ్యింది నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉన్నావా లేను తన్నే తలుచుకుంటూ నేను తన ఒంటి మీద చెయ్యలేదు ఓ ఒకే నావలో ప్రయాణిస్తున్నా ఇద్దరు ప్రయాణికులు అనమాట మీ ఇద్దరు ఒక విషయం చెప్పమంటావా తను చెప్పిన దాంట్లో నైంటీ పర్సెంట్ నిజాలు లేవో నువ్వే చెప్పాలి తను నాకు అబద్ధాలు చెప్పదు తను ఏది ఏది చెప్పినా సరే హండ్రెడ్ నిజమే చెప్పుద్ది అయితే ఏంటప్పుడు తన నేను తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళి నేను తన నాదాన్ని చేసుకుంటాను నీ భార్య నేం చేస్తావో అది సెకండరీ తర్వాత ఆలోచిస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను కదా అని హద్దు మీరు మాట్లాడితే నా గురించి నీకు బాగా నేను నేనెవరో తెలుసా డూ యు నో హుయామాయ్ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను నాకు పరపతి పరువు ప్రతిష్ట పలుకుబడి ఉంది పిచ్చ వేషాలు వేసావంటే బాగోదు మర్యాదగా బయటికి నాడు అవుట్ అన్నాడు వినయ్ అనేసరికి నీ అంతు తేలుస్తా అన్నాడు భరత్ యువేష్ నీ ఇష్టం నువ్వేం చేసుకోగలిగితే అది చేసుకో సెక్యూరిటీ అని భరత్ని బయటికి గెంటించేసిన తర్వాత భరత్ ఆవేశంతో ఈ గొడవంతా అయ్యి తిరిగి వచ్చేపాటికి వాళ్ళ ఇంటి ముందు నుంచుని పెద్ద పెద్దగా కేకలేసి గొడవ చేసి నానా రచ్చ చేసి అట్నుంచు భరత్ బారి తప్పతాగి తెల తెల వారుతుండగా ఇంటికి వచ్చాడు అప్పటిదాకా అందరూ హాల్లోనే కూర్చున్నారు ఏమైందిరా అని అడిగితే అసలు వాడికి సంస్కారం లేదు వాడు ఎంత నీర్చుడో తెలుసా వాడు నాతో ఎలా మాట్లాడాడో తెలుసా నా పెళ్ళాం అన్నాడు మేమిద్దరం అవుట్ చేసుకుంటాం అంటాడు నీకు అనవసరం అంటాడు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అంటాడు నా పెళ్ళాం మీద నేను చేసానో లేదో వాడికెందుకో ఇలా ఇలా మాట్లాడాడు ఇలా ఇలా జరిగింది ఇలా షర్ట్ పట్టుకున్నాను ఇలా గొడవ అయింది ఇలా అల్లరి చే చెప్పాడు దాంతో అసలు ఎందుకురా ఇదంతా అతను మాట కూడా నిజమే కదా ఇప్పుడు ఆ అమ్మాయి అతని వైఫ్ కదా ఎందుకురా ఈ గొడవ అంతా నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్తుంటే ఆ అమ్మాయి నిజంగా నీ మీద ఇష్టం ఉంటే అతనితో ఎలా తాళి కట్టించుకుంటుంది ఎంగేజ్మెంట్ చేసుకుంటురా నాకు అర్థం కాని విషయం ఏ ఎంగేజ్మెంట్కి ముందు నీకు చెప్పకూడదా ఎంగేజ్మెంట్లో నీకు చెప్పకూడదా పోనీ ఎంగేజ్మెంట్ అయ్యాక నీకు చెప్పకూడదా పెళ్లికి ముందు నీతో వచ్చేయకూడదా పెళ్లిలో వచ్చేయకూడదా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ జరగలేదన్నప్పుడు అతనికి మొత్తం చెప్పి నీ దగ్గరకు వచ్చేసి అతనికి ఎందుకు డివోర్స్ ఇవ్వలేదు అమ్మే ఇప్పుడేంట్రా ఇదంతా ఎన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావో కరెక్ట్ అనుకుంటున్నావా పక్కనోడు పెళ్ళాన్ని కావాలనుకోవటం అంత తప్పు మరొకటి లేదురా షటప్ రాస్కెల్ నోరు ముయ్ నీకేం తెలుసురా నా బాధ నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది పెళ్లికి ముందే కాల్ జారటం అనుకుంటున్నావా కాబోయే పెళ్ళాంతో ప్రేమంటే రాస్కెల్ నేను టచ్ కూడా చేయలేదురా అన్నాడు భరత్ అనేపాటికి పిచ్చు పిచ్చుగా మాట్లాడితే ఇచ్చే మర్యాద కూడా నేను నీకు పళ్ళు రాలిపోతాయి నీ అన్న దిగజారిపోయాడేమో కానీ నువ్వందరినీ అలాగే మాట్లాడావంటే మాత్రం మర్యాదగా ఉండదు అంత నీతి పరుడివి అంత పతివ్రత పురుషుడివి నా చెల్లెల మెళ్ళలో తాళి ఎందుకు కట్టావు నానమ్మ కోసం కట్టాను అప్పుడు మీ నానమ్మతోనే చేసుకోవాల్సింది నువ్వు కాపురం తాళి కట్టి నా చెల్లెలు మెళ్ళో ఎందుకు కట్టావు మాటకు ముందు మాట కెనక రాస్కల్ రాసుకెళ్ళంటున్నావు నిన్నేమన్నా అనాలి రోగ్ అనాలా నిన్నేమనాలి ఇంకా చాలా అనాలి మీ అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి మీ నాన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి నిన్ను పెంచిన పెంపకానికే నీ అన్న చేత తాళి కట్టించుకున్నాను కాబట్టి నీ అన్న నీ అమ్మ నాన్న కన్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాను పక్కనోడి పెళ్ళాన్ని కోరుకున్న రావణాసురుడు బుద్ధి జ్ఞానం పనిచేయట్లేదా నీకు అంది మహిమ అనేసరికి షటప్ ఇది మా ఇద్దరు పర్సనల్ విషయం నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు అన్నాడు మహిమని ఏది పర్సనల్ విషయం అది నా చెల్లెలు నేను నీ అన్న పెళ్ళానే ఈ ఇంటికి కోడల్నే నీ అమ్మ బాబు నాకు అత్త మామ నీ అన్న నా మొగుడు నీ నానమ్మ నాకు అమ్మమ్మ కాదని చెప్పమను నేను నీకు వదన్ని నిన్ను ఒకటి ఏసైనా సరే మాట్లాడే హక్కు నాకుందే ఏ నీకే నీ మీదే ఉంటుందా నీ ఇంట్లో వాళ్ళకి ప్రేమ నా చెల్లెల మీద నాకుండదా ఇంట్రెస్ట్ తుప్పిడు ప్రేమ అని మహిమ అనేసరికి ప్లీజ్ షటప్ అని భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతే కరెక్ట్గా భావన వెళ్ళబోతున్న భర్తని ఆపి ఏంటి ఇదంతా ఎందుకు మీకు వాళ్ళతో గొడవ ఇప్పుడు అసలు ఈ టైంలో వెళ్ళటం కరెక్టేనా అతను ఆమెకి హస్బెండ్ కదా వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ ఈరోజు పోట్లాడుకున్న భార్యాభర్తను అన్నాక ఏదో ఒక మూమెంట్లో కలుస్తారు హ్యాపీగా ఉంటారు ఆమె భావనే అంటున్నారు కదా అతన్ని ఇవాళ కాకపోతే రేపైనా అతను ఆమెను అర్థం చేసుకుంటాడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి మీరు వెళ్ళి ఇంకా ఇష్యూ పెద్ద చేయొచ్చా అంది భావన అవునులే ఎవరు ఏమైపోతే నాకెందుకో నా మొగుడు ప్రతి రాత్రి పడగ్ వచ్చి నా ఒంటి మీద చెయ్యేసి నాకు కడుపు చేసి నలుగురిని కానీ అక్కడ పడేస్తే చాలులే నా ముడితో నేను సుఖపడితే చాలులే నా ఆ ముగ్గురితో నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తే చాలు అనుకునే నీలాంటి ఏం తెలుస్తుంది తను పడే బాధ అనేసరికి అక్కడ వాళ్ళంతా షాక్ అయిపోయారు భావన ఏం మాట్లాడ భరత్ లోపలికెళ్ళి ప్యాట్ మనీ డోరేసేసుకున్నాడు ఇదే జరుగుద్దని ఇలాంటిదే జరుగుద్దని నేను ఆ రోజు భయపడ్డాను ఆ రోజు మీ నోళ్ళు మూతబడిపోయినాయి ఆ రోజు నీకు అంతమంది కూతుళ్ళు ఉన్నారుగా బామ్మ నీ నోరు మూతబడిపోయిందే ఇవాళ బాగుందా ఇలా జరగటం చూస్తుంటే మీకు ఇదేనా మీరు కావాలనుకుందే ఇదేనా సంతోషంగా బ్రతకడం అంటే వేరే వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి మీ మనవడు మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే నా చెల్లెల బొత్తుకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు నా చెల్లెల మీద సెకండ్ హ్యాండ్ దాన్ని ముద్ర వేయాలనుకుంటున్నారా మా అమ్మ నాన్న పరువు తీసి ఇంకా దిగజార్చాలనుకుంటున్నారా నాకు పుట్టిల్లే లేకుండా ఏంట్రా నిన్ను ప్రేమించినందుక ఈ శిక్ష నిన్ను పెళ్లి చేసుకున్నందుక ఈ శిక్ష దాని జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నారా అసలు అది ఏమైపోతుందో ఆలోచిస్తున్నారా మధ్యలో మీరు అని మా హిమా ఏడ్చుకుంటూ 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 అలా గదిలోకి వెళ్ళిపోయిందే భావన బాధ కూడా మహిమే పడి భావన అడగాల్సిన మాటలు తనే అని భావన మోయాల్సిన బరువు కూడా మహిమే మోస్తూ మహిమ కుంగిపోవటం మొదలైందే మహిమ టైంకి తిండి తింటల్లా నిద్రపోటల్లా మనిషి పిచ్చిదానిలా తయారైపోయింది ఒకవైపున భావన కాలేజీకి వెళుతుందే కానీ మనసు మనసులో లేదు యోగేంద్ర మహిమ ఆఫీసులకు సెలవు పెట్టేశారు భరత్ ఆఫీస్ అన్నదే మానేశాడు ప్రతిరోజు కూడా ఏదో డ్యూటీ అయినట్టు పొద్దున్నే వెళ్ సుష్మా వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచోటం తప్ప తాగటం పెద్ద పెద్దగా వినయని బూతులు తిట్టడం నీ పెళ్ళాన్ని నాతో పంపించేసేయంట అసలే అది పాష్ ఏరియా అక్కడ చాలా ఖరీదైన వాళ్ళు ఉండే ఏరియా అదే అందరూ బిజినెస్లు చేసుకునే జనాలు ఉంటారు అక్కడ వాళ్ళంతా ఏంటి నాన్సెన్స్ అని వినయాని అడగటం పైనుంచి సుష్మా కింద ఉన్నటువంటి భరత్కి చేతులూపుతూ రమ్మనమని నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లమని ఈ నరకం నేను భరించలేకపోతున్నానని సైగులు చేయటం భరత్ తప్పతాగి వాళ్ళ ఇంటి మీద సీసాలు ఇసిరేయటం బూతులు తిట్టడం నానా రోత చేయటం కావాలని వినయ్ కారు పగల కొట్టేయటం వినయ్ కారు మీద వాంతులు చేసుకోవటం వినయ్ కారుని కాళ్ళతో తంతాం వినయ్ వెళ్ళేటప్పుడు అసభ్యంగా మాట్లాడటం భరించి భరించి భరించేయక ఒక స్టేజ్ తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాట్ ఈస్ దిస్ మ్యాన్ ఏంటిది అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు అతను ఏంటి చండాలో నీ వైఫ్ ఆ పైకెక్కి ఏంటా సైన్లు ఇవ్వటం ఏంటి ఏంటా రోత అని అడిగేపాటికి తట్టుకోలేక ముందు వినయ్ సుష్మను పడేసి చితక బాధి వదిలిపెట్టాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏంటి అసలు ఇది అసలు అలాంటి ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు ఏంటి అసలు ఇది అంటాను మనలాంటి వాళ్ళ ఫ్యామిలీ పోలీస్కి ఇవి లాకీ అయిన వ్యవహారాలైనా ఎంత మరదలైతే మాత్రం చిచ్చి ఐ పిట్టియు అని వెళ్ళారు జనాలు దాంతో తట్టుకోలేని వినయ్ పోలీస్ కేసు పెట్టేశాడు భరత్ మీద ఇక్కడితో అక్కా చెల్లెళ్ల కాపురం మొదటి భాగం పూర్తే ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ